హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఇంగ్లాండ్లో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీ చివరి దశకు చేరుకున్న క్రమంలో ఒక్కో సీనియర్ ఆటగాడు తమ క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెబుతున్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని ఆశించి భంగపడ్డ హైదరాబాద్ స్టార్ ఆటగాడు, భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు తన కెరీర్కు వీడ్కోలు పలికాడు. అలాగే పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్, దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్లు కూడా ఆటకు గుడ్ బై చెప్పారు. అలాగే వెస్టిండీస్ స్టార్ ఆటగాడు గేల్ కూడా రిటైర్మెంట్ గురించి ప్రకటించాడు. ఈ క్రమంలో నెమ్మదైన బ్యాటింగ్తో విమర్శలు ఎదుర్కొంటున్న భారత సీనియర్ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ధోనీకి ఇదే చివరి ప్రపంచకప్ అని, ఈ మెగా టోర్నీ అనంతరం గుడ్ బై చెబుతాడని స్థానిక జాతీయ మీడియా ఛానళ్ళన్నీ వార్తా కథనాలు వండి వడ్డించాయి. అయితే ఈ వార్తలన్నీ గాలి వార్తలేనని ధోని కొట్టిపారేశాడని ఏబీపీ న్యూస్ ఛానల్ పేర్కొంది. శ్రీలంకతో శనివారం కోహ్లీ సేన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో సదరు ఛానల్ రిపోర్టర్ ధోని ముందు రిటైర్మెంట్ అంశాన్ని ప్రస్తావించగా తన రిటైర్మెంట్ గురించి తనకే తెలియదన్నాడని పేర్కొంది. నేనెప్పుడు రిటైర్ అవుతానో నాకే తెలియదు, కానీ చాలామంది శ్రీలంకతో మ్యాచ్కు ముందే వీడుకోలు పలకాలని కోరుకుంటున్నారు అని ధోని వ్యాఖ్యానించినట్లు ఏబీపీ తెలిపింది. ప్రపంచకప్ తర్వాత కూడా ధోని తన ఆటను కొనసాగిస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడే చాలా కష్టమైందని తెలిపాడు. ఇక టీం మేనేజ్మెంట్ ధోనీకి మద్దతుగా ఉంది. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, ఆటగాళ్లు సైతం ధోని కొనసాగాలని భావిస్తున్నారు. ధోని కూడా అలాంటి ఆలోచనతోనే ఉన్నాడని తాజాగా స్పష్టమైంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.